हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल वॉइस ऑफ वर्षिनी। फ्रेंड्स, ई वीडियो लो मनम गुंट गल्गराकुनु उपयोगिंची हेयर ऑयल नी एला प्रिपेयर चेयालो इप्पुडु मनम विवरंगा तेलुसुकुंदाम। फ्रेंड्स, इप्पटिवरकी मन यूट्यूब चैनल नी एवरैते सब्सक्राइब चेसुकोलेदो वारु मुंदुगा मन चैनल नी सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेयंडी। नेनु चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो मुंदुगाने वस्तुंदी। चूडंडी फ्रेंड्स, इदी गुंट गल्गराकु। दीनिनी గుంట గల్జరాకు అని కూడా అంటారండి। దీనిని సంస్కృతంలో బ్రింగ్రాజ్ మొక్క అని కూడా పిలుస్తారు। ఇది ఎక్కువగా పొలాల్లో కాల్వగట్ల దగ్గర పెరుగుతుంది। ఇది ఎలాంటి రసాయనాలు లేకుండా పెరిగే ఔషధ మొక్క అండి। అనేక ఔషధ విలువలు కలిగిన ఈ మొక్క నుండి హెయిర్ ఆయిల్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఈ మొక్క నుండి ఆకులను ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి అండి। వీడియోలో చూపించిన విధంగా ఆకులను సెపరేట్ చేసిన తర్వాత నీటిలో శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి। తర్వాత ఈ ఆకులను మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి। చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత దానిని ఒక క్లాత్ సహాయంతో రసాన్ని వడకట్టుకోవాలండి। లేదండి, మేము ఈ విధంగా ఆకు రసం తోటి ప్రిపేర్ చేసుకోము, డైరెక్ట్ ఆకునే ఆయిల్ లో వేస్తామంటే కూడా వేసుకోవచ్చండి। కానీ అప్పుడు ఈ ఆకులని మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి। చూడండి, ఈ విధంగా రసాన్ని సెపరేట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం గుంట గల్గరాకు రసం తోని ఏ ఆయిల్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు 1 కప్పు కోకోనట్ ఆయిల్, 1 కప్పు నల్ల నువ్వుల నూనె, 1 కప్పు గుంట గల్గరాకు రసం। ఎప్పుడైనా మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం తీసుకునే పదార్థాలన్నీ సమపాళ్ళలో ఉండేటట్టుగా మాత్రమే తీసుకోవాలండి। అందుకే నేను ఈ మూడింటిని సమానంగా ఒక్కొక్క కప్పు మాత్రమే తీసుకున్నాను। తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కోకోనట్ ఆయిల్ నువ్వుల నూనె పోసి వేడి చేయాలి। నువ్వుల నూనె కోకోనట్ ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసుకున్న గుంట గల్గరాకు రసాన్ని పోసి బాగా వేడి చేయాలి। సన్నని మంట మీద 10 నుండి 15 నిమిషాల పాటు గుంట గల్గరాకు రసం, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఈ మూడు కలిసే వరకు మరిగించాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। మనం తీసుకున్న కొబ్బరి నూనె, నువ్వుల నూనె, గుంట గల్గరాకు రసం మొత్తం కలిసి ఆయిల్ కలర్ చేంజ్ అవుతుందండి। అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి। ఈ ఆయిల్ చల్లారినాక ఒక క్లాత్ లేదా స్టెయినర్ సహాయంతో వడకట్టాలి। తర్వాత ఈ హెయిర్ ఆయిల్ ని ఒక బాటిల్ లో పోసి స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి। ఈ హెయిర్ ఆయిల్ నెల రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుందండి। ఈ నూనెకి చలవ చేసే గుణం ఉంది కాబట్టి 2 నుండి 3 గంటలు మాత్రమే జుట్టుకు అప్లై చేసుకొని ఉంచుకోవాలి। ఇలా చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది। మంచి రిజల్ట్ కోసం మొదటి వారం రోజులు రోజు విడిచి రోజు దీన్ని అప్లై చేసుకోవాలి। తర్వాత వారానికి 2 సార్లు అప్లై చేసినా సరిపోతుంది। ఈ హెయిర్ ఆయిల్ ని రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల హెయిర్ నేచురల్ కలర్ లో ఉండేలా ఉపయోగపడుతుంది। ఈ హెయిర్ ఆయిల్ యూస్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది। జుట్టుకు పోషకాలను అందించి జుట్టు స్ట్రాంగ్ గా ఉండడానికి సహాయపడుతుంది। అంతే కాదు, ఈ నూనె రెగ్యులర్ గా వాడటం వల్ల స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గిస్తుంది, జుట్టు పొడిబారకుండా చేస్తుంది, డ్రైండ్రఫ్ లాంటి సమస్యలను దూరం చేస్తుంది, జుట్టు పల్చబడడాన్ని అరికడుతుంది। ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గుంట గల్గరాకును ఉపయోగించి హెయిర్ ఆయిల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ఆయిల్ యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నారు కదా। ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్।